श्री 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 विश्व विज्ञान विद्या आध्यात्मिक पीठ पीठाधिपतुलु डाक्टर मुरालीशा सद्गुरुवर्यलकु ना साष्टांग नमस्कारमुलु। मातृमूर्ति जहीराबेगम अम्मगारिकि ना साष्टांग नमस्कारमुलु। सभ्युलंदरिकी ना हृदयपूर्वक नमस्कारमुलु। सप्तम पीठाधिपतुलु अवतार उषेंसा सद्गुरुवर्यल नुंडि ईश्वरवाणिगा वेलुबडिनटुवंटि पवित्र ग्रंथं शातत्वं। अटुवंटि गोप्प पवित्रमैन शातत्वं अने ग्रंथं नुंचि జీవ హింస అనే అంశం గురించి చెప్తున్నాను। సృష్టిలో ఉండే 84 లక్షల జీవరాశులన్నింటిలో మానవుడు ఉత్కృష్ట జీవి, చక్కటి మేధస్సును కలిగినటువంటి వాడు। ఈ మానవ జన్మకు మాత్రమే ఆలోచించే శక్తి ఉంది, మనసు ఉంది, విచక్షణ ఉంది। అటువంటి ఈ మానవ జన్మను మనం సార్థకపరచుకోవాలి, ఈ జన్మకు ముక్తి లభించాలి అంటే జ్ఞాన మార్గంలో ప్రయాణించాలి। ఆ జ్ఞాన మార్గంలో ప్రయాణించడానికి కొన్ని నియమ నిబంధనలు అనుసరించాలి అని కొందరు ధర్మ ప్రబోధకులు గ్రంథాలు రాసి ప్రకటించడం జరుగుతుంది। అయితే ఈ మానవుడు ప్రతి విషయంలోనూ కూడా సాత్వికంగా ఉంటూ ప్రతి జీవియందు కరుణ చూపించి సాత్వికంగా ఉండాలి అని, అలాగే మన స్వీకరించే ఆహారం కూడా జీవమున్నదాన్ని బాధ కలిగించకుండా సాత్వికమైనటువంటి ఆహారాన్ని స్వీకరించాలి అని, ఈ విధంగా ఉంటేనే ఈశ్వర విషయాన్ని గ్రహించి ఈ జన్మను ముక్తికి లభిస్తుంది అని, ఈ జన్మను సార్థకపరచుకోవచ్చని, ఈ విధానంలో ప్రయాణించాలి అని ధర్మ ప్రబోధకులు గ్రంథాలు రాసి ప్రబోధించడం జరుగుతోంది। అయితే ఆహార విషయంగా ఈ శిష్యుడు మొదటి నుండి మత్స్య మాంసాదులు తినే అలవాటు ఉన్నా కూడా దానిని ఆ మత్స్య మాంసాలు తినటువంటి ఆ అలవాటుని మానుకుని అతి కష్టం మీద ఈశ్వర ధ్యానం చేస్తున్నాడు। అయితే ఎక్కడికైనా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఆహార రుచిని యొక్క వాసన తన జిహ్వకు తగిలినప్పుడు ఆ జిహ్వ చాపల్యం చేత తినాలనేటువంటి ఆశా కోరిక తనలో కలిగి లోపల సతమతమైపోయి పైకి మాత్రం నటిస్తున్నాడు। అంటే లోపల తినాలనేటువంటి ఆశ ఉంది కానీ పైకి మాత్రం నటిస్తున్నాడు। ఈ విధంగా తన మనసులో ఉండేటువంటి తన యొక్క ఆత్మను తన మనసును తన బాధపడడం జరుగుతుంది। అయితే మనం చూస్తూ ఉంటాం చుట్టుపక్కల కొన్ని విషయాలను మన అనుభవపూర్వకంగా చూసుకున్నట్లయితే, కొంతమంది ఈ రోజు నేను ఉపవాసం చేస్తున్నాను లేదంటే ఈ రోజు ఈ నియమం ప్రకారం నేను ఈ రోజు ఇది తినను అని చెప్తుంటారు, కానీ అక్కడ ఆ వాటి యొక్క రుచి వాటి యొక్క ఆహారం యొక్క ఆ రుచి ఆ వాసన ఎప్పుడైతే మనకు జీవకు తగులుతుందో మన దృష్టి అంతా కూడా అటువైపే పోతోంది, మన మనస్సు మన ఆలోచన అంతా ఆహారం వైపే పోతోంది। అలాగే ఇప్పుడు మనం కాశీకి వెళ్తుంటారు, కాశీకి వెళ్ళి ఏమంటుంటారు, నేను కాశీకి వెళ్ళి ఈ కాఫీ తాగనని కాఫీని వదిలేశాను, టీ తాగనని టీ వదిలేశాను, లేకపోతే పలానా వస్తువు వదిలేశాను అని చెప్తుంటారు। అవి వదిలేసే వస్తారు కానీ ఆ విషయాలు ఆ వస్తువు ఎప్పుడైతే మనకు కంటపడుతుందో ఆ కాఫీ అని గానీ టీ అని గానీ ఏదైతే మన జిహ్వకు వాటి యొక్క రుచి తగులుతుందో వాసన తగులుతుందో అవి తినాలన్నటువంటి అవి తీసుకోవాలనేది స్వీకరించాలి అని ఒక ఆశ మనకు కలుగుతుంది। అంటే మనం ఇంద్రియ నిగ్రహం లేకుండా మన మనసును మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం, దృష్టి అంతా అటువైపే ఉంటుంది, మనం ఇది చేస్తున్నాం ఈ విషయంగా ఈ నియమం ప్రకారం మనం పాటిస్తున్నాం అనుకుంటున్నాం తప్ప ఆ నియమం ఎప్పుడో పోయింది అది మనకు తెలియడం లేదు। ఎప్పుడైతే మనం ఆ వాసనను మనం ఎప్పుడైతే స్వీకరించామో అప్పుడే అది మనం తినేసినట్టు అయిందని స్వామి మనకు తెలియజేశారు, కానీ అది ఇంకా మనం పాటిస్తున్నాం అనుకుంటున్నాం తప్ప నామ మాత్రానికే చేస్తున్నాం। మన భావం ఎప్పుడు ఇప్పుడైపోతుందా, ఈ నిమిషం ఎప్పుడైపోతుందా, ఎప్పుడు తినేద్దామా, ఈ విధంగా భావంతో ఉంటే ఆ నిష్ట అనేదే లేదు, పైకి నేను చేస్తున్నాను అనుకుంటున్నారు తప్ప అది మాత్రం ఆ నియమం ఎప్పుడో పోయిందనే ఆ విషయం అని తెలియడం లేదు। కానీ ఈ విధానంలో ఉండడం మన మనసు బాధపడుతుంది, ఈ భగవంతుడు తనను పూజించే విధానంలో ఈ విధంగానే చేయాలి, ఈ ప్రకారమే మనం పాటించాలి అని ఏమీ ఆంక్షలేం విధించడం లేదు కదా, ఇవన్నీ మనం సృష్టించుకున్నవే,
మన మనసు ఎప్పుడైతే స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుందో అటువంటి మనసుతో ఆ భగవంతుడు మనం ప్రార్థించినప్పుడు ఆయన యొక్క ఆశీస్సులు మనకి ఎప్పుడూ ఉంటాయి. దేహాన్ని పరిశుభ్రపరచుకోవడమే కాదు మన మనసును కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అయితే జీవహింస అన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది? జీవుల్ని హింసించడం ఈ విధంగా ఉంటుంది. జీవహింస అనే పదంలో జీవుల్ని హింసించడం అనేటువంటి అర్థాన్ని అనుకుంటున్నారు తప్ప జీవహింస అన్నప్పుడు మాంసాహారాన్ని తినడమే జీవహింస కాదు. జీవన్నదాన్ని చంపి దాని యొక్క ఆహారం స్వీకరించడం అది జీవహింస కాదు. ఇప్పుడు శాకాహారం జీవహింస అని మాంసాహారం తినడం మానేసాం అనుకోండి, శాకాహారం తింటున్నాం, ఆకుకూరలు తింటున్నాం, కాయగూరలు తింటున్నాం, వాటిలో మటుకు ప్రాణం ఉంటుంది కదా. కాయగూరలు కోస్తే వాటిలోని ప్రాణం ఉంది, ఆ పళ్ళు కోస్తే వాటిలోని ప్రాణం ఉంది. అయితే బల్లి పురుగును తినడం ధర్మం, సింహం వేటాడడం ధర్మం, ఏనుక ఆకులు తినడం ధర్మం. ఏనుక మాంసాన్ని తీస్తే అది తినదు కదా, అలాగే సింహం గడ్డిని తినమంటే అది కూడా తినదు. అంటే ఎవరి ఆచార వ్యవహారాలను బట్టి వారు ఆహార విషయాలు అనేవి ఉంటాయి. ఏ ఆహారాన్ని అయితే తినడానికి మానవ జన్మ అనేది వచ్చిందో దాన్ని స్వీకరించడం మన ధర్మం. సరే ఇవేమి కాదండి, ఇప్పుడు మనం శాకాహారమే తింటలేదు, మాంసాహారము తింటలేదు. ఇప్పుడు ఈ చెట్లకు ఉండేటువంటి కాయలు ఆకులు ఇవన్నీ అలాగే వదిలేసాం, అవి కూడా ప్రాణం ఉందని వాటిని కూడా వదిలేసాం. అవి మనం వదిలినంత మాత్రాన ఆ చెట్లు వండించుకుంటాయా? అవి కూడా పాడైపోతాయి, వదిలేస్తాయి. ఉదాహరణకి ఇప్పుడు మనం వరి పంటను చూసుకుందాం. వరి పంట 4 నెలలు వరి పంట. ఈ 4 నెలల వరి పంట కాలంలో ఆ వరి పంట అయిపోయిన తర్వాత మనం కోయకపోతే ఏమవుతుంది? వడ్లు రాలిపోతాయి, పంట పడిపోతుంది. అలాగే ఇప్పుడు అరటి చెట్టును చూసుకున్నాం అనుకోండి, అది ఎదిగిన తర్వాత దాన్ని కోయకపోతే అది ఏమైపోతుంది? అది ఏమి అలా వదిలేసినంత మాత్రాన అది ఎదగదు కదా. అరటి చెట్లు పడిపోతాయి, గెలలు పాడైపోతాయి, కుళ్ళిపోతాయి. అంటే ఈ ప్రకృతి మనకి ఏ విధమైన ఆహారాన్ని ఇచ్చిందో అది మనం తీసుకోవడం ధర్మం, దాన్ని స్వీకరించడం ధర్మం. అలానే అవి వదిలేసినంత మాత్రాన్ని అవి ఉండించుకోవడం లేదు కదా, పాడైపోతున్నాయి కదా. ఇవన్నీ తీసుకోవడం మన ధర్మం. ఇది ఒక జీవ ప్రక్రియ, జీవచర్య అంతే. ఈ పశువులు మేకలు ఇవన్నీ కూడా గడ్డి ఆకులు తింటుంటాయి. ఆ గడ్డి ఆకులు తిన్నంత మాత్రాన గడ్డి చచ్చిపోదు, మళ్ళీ చిగురిస్తుంది. ఈ విధమైనటువంటిది ఒక జీవ ప్రక్రియ. ఈ జీవహింస అనేది మాంసాహార రూపంలోనో శాకాహార రూపంలోనో ఆ విధానమైనటువంటి విధానంలో లేదు. మన మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటూ ఎదుటివారి ఆత్మను, ఎదుటివారి మనసును మనం క్షోభింపజేయకుండా ఉండాలి. ఒకరి మనసు ఎప్పుడైతే మన వల్ల బాధపడుతుందో అప్పుడు అది జీవహింస అని అనడం జరుగుతుంది స్వామి. అంటే ఈ శాకాహారం కాని మాంసాహారం కాని ఈ విషయాల ప్రకారం ధ్యానానికి ఏ మాత్రం అంతరాయం కాదు. మన మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ ఎదుటి వారి యొక్క ఆత్మను మనసును మనం ప్రశాంతంగా ఉండిస్తూ వారికి ఎటువంటి బాధను కలిగించకుండా ఈ విధమైనటువంటి విధానంలో మనం ప్రయాణం చేస్తూ మన జన్మను సార్థకపరచుకోవలసిందిగా నా మనవి. ఈ అవకాశం ఇచ్చినటువంటి నా సద్గురుమతికి నా సాష్టాంగ నమస్కారములు.